హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక పాతకాలం వంట నేర్చుకుందామండి. అదేంటంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే సగ్గుబియ్యం దోశలు. అప్పటికప్పుడు అంటే ఒక గంట టైం అయితే పడుతుందండి, కానీ ఇలా చేసుకుని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఇది అమ్మమ్మల కాలం నాటి వంట. వేసవకాలంలో చలవ చేసే ఈ దోశలు ఒకసారి ట్రై చేశారంటే మీరు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, పొడి బియ్యం పిండి. ఏ కప్పుతో తీసుకున్నామో దాంతో అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పుల్లని పెరుగు తీసుకోవాలి. పుల్లని పెరుగు లేకపోతే కమ్మటిది కూడా తీసుకోవచ్చు. అందులో 2 కప్పుల నీళ్లు పోసుకొని బాగా కలిపేసి గంట పాటు నానబెట్టుకోవాలి. మీరు పొద్దున్న లేవగానే చేసేస్తే మనం బ్రేక్ఫాస్ట్ టైంకి నానిపోతుంది. ఇలా బాగా కలిపి గంట నానబెట్టుకోవాలి. గంట అయిన తర్వాత మనకి సగ్గుబియ్యం అనేవి బాగా నాని ఈ పిండి అనేది ఇలా దగ్గరగా అవుతుందన్నమాట. ఇలా దగ్గరగా అయినప్పుడు ఒకసారి కలుపుకొని అందులో తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా వేయాలి. వంట సోడా వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట, వంట సోడా వేయకపోతే మెత్తగా వస్తాయి. ఇలా చక్కగా కలుపుకొని మనం దోశల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ కలుపుకోవచ్చు. ఇక్కడ కొంచెం లూజ్ చేయడానికి మరో కప్పు వాటర్ పోసి కలిపానన్నమాట. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం ముక్క, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత పెనం వేడి చేసి కొంచెం వాటర్ పోసి మనం చక్కగా తుడిచేయాలి. తుడిచిన తర్వాత ఈ పిండిని మనం కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఈ అట్లు అనేవి మందంగానే వేసుకోవాలి, మరీ పలచగా వేయకూడదు అనమాట. కొంచెం మందంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కాలనివ్వాలి. ఒకవైపు కాలిస్తే సరిపోతుందండి, మీరు కావాలనుకుంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత నూనెతో కానీ నెయ్యితో కానీ కాల్చుకోండి. ఇలా పెనాన్ని అన్ని వైపులా కలుపుకుంటూ కాల్చుకోండి. చూడండి, మనకి సగ్గుబియ్యం అక్కడక్కడ కనిపిస్తూ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎప్పుడైనా పిండి వేయడం మర్చిపోతే ఈ దోశలు ట్రై చేయండి. అలాగే వేసవకాలంలో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మరుగు దోశ పోసేటప్పుడు కూడా పెనాన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి తుడిచేసి ఆ తర్వాత పోసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.